మింగా మెతుకు లేదు, మీసాలకు సంపంగ నూనె అని ఒక సామెత ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి అదే, వాస్తవంగా దాని ప్రారంభ దశ కూడా అంతే. దాని దగ్గర ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, దాన్ని తినటానికి ఉండటానికి ప్రాబ్లం లేదు, 4 రూపాయలు దాచుకునే దేశం. కానీ అమెరికా యూరప్ దేశాలు రెచ్చగొడితే ఆధిపత్యం ఏకంగా రష్యానే దాటేయగలం, రష్యానే గెలిచేయగలం అనుకుంటూ కెలికేసింది. ఎంత కెలకూడదో అంత కెలికేసింది. యూరప్ దేశాలకు సంబంధించినటువంటి, నాటో దేశాలకు సంబంధించినటువంటి సైన్యాన్ని తెచ్చి తన దేశంలో పెట్టాలనుకుంది ఉక్రెయిన్. అదే పెడితే తన దేశానికి భవిష్యత్తులో ప్రమాదం అని చెప్పి ఎంత చెప్పినా నచ్చ చెప్పినా వినలేదు నా సార్వభౌమాధికారం అంది. నువ్వు నా దేశంలో నుంచి విడిపడి చివరికి నా దేశపు సార్వభౌమాధికారం దెబ్బతీస్తానంటే ఎట్లా అని ప్రశ్నించినటువంటి రష్యాని చీపొమ్మంది. ఇప్పుడు అదే ఉక్రెయిన్ని రోడ్డు మీద వదిలేసి వెనకాల ఆయుధాలు మాత్రమే అందించి ఆహారం అవసరమైన టైంలో ఆయుధాలు అందిస్తున్నాయి అరబ్ దేశాలు, ఇదే సారీ యూరప్ దేశాలను కలిపి. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, తాజాగా జరిగినటువంటి విధ్వంసాల్లో ఒక నౌకను కొట్టాం అబ్బా సూపర్ అని చంకలు గుద్దేసుకున్నారు, లేకపోతే అదిగో ఇంతమంది సైనికులను చంపాం, ఇన్ని విమానాలు కూరగొట్టామన్నారు. వెరీ గుడ్, చూడడానికి చాలా థ్రిల్లింగ్, చాలా సస్పెన్స్, అద్భుతం, వీరోచితం. కానీ అవతలోడు ఊరుకుంటాడా, చాచి కొడుతున్నాడు. దెబ్బ ఏ స్థాయిలో తగులుతూ ఉంది, ఇక్కడ వరుసబెట్టి దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. మంచినీటి వనరులు దెబ్బతిన్నాయి, కరెంటు దెబ్బతింది, ఇంతకు ముందంతా కూడా వాటిని జోలికి పోకుండా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేసినటువంటిది. ఇప్పుడు వరుసబెట్టి దాడి చేస్తుంటే ఇప్పుడు నీళ్ల కోసం 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి దాదాపుగా 1-3 గంటల క్యూ లైన్లో నుంచుంటే తప్పించి దొరకనటువంటి పరిస్థితి. కరెంట్ ఏమో రోజు మొత్తంలో 2 గంటలు వస్తుందో 3 గంటలు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అందుకే ఇదివరకటి రోజుల్లో కరెంటుతో పాటు ఇంటర్నెట్ సదుపాయాన్ని అడ్డుపెట్టుకుని రష్యా మీద మేం గెలిచామని వీడియోలు పోస్ట్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ పోస్ట్ చేసే తీరిక ఓపిక లేక ఆ మంచినీళ్ళ పంపుల దగ్గర నుంచుంటున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం దరిద్రానికి కారణం ఎవరంటే కమెడియన్ కాస్త నాయకుడైనటువంటి జెలెన్స్కీ అని చెప్పాలి.